హాయ్ అందరికీ, తెలుసు కదా మనం ఎటెళ్తున్నామో అందమైన కుంటాల వాటర్ ఫాల్స్కి. సో పొచ్చెర నుంచి కుంటాల వాటర్ ఫాల్స్కి అయితే కేవలం 16 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అరే స్లో చేయరా బండి, కొంచెం మెల్లగా, ఎందుకంటే కొంచెం స్కిడ్ అయినా కూడా అక్కడ దక్కా జారుకుంటూ పోతున్నాం. అదేంది రూట్ కనబడుతుంది కదా, ఒక్క నిమిషం మొదట అడుగుదాం. ఇదే అనుకుంటా రూట్ అయితే ఇదే కుంటాల విలేజ్ అనమాట. ఓ దాదాపు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. మళ్ళా చెక్ పోస్ట్ వచ్చిందిరా నాయన. ఈ చెక్ పోస్ట్లను చూస్తే చాలు, ఆటోమేటిక్గా నా చేతులు అయితే జేబులలోకి పోతున్నాయి. ఇదేదో పోలీస్ చెక్ పోస్ట్ అనుకున్నారు, ఉట్టిదే ఇది. ఏం లేదు, మన జేబులలోకి అయితే పైసలు తీయాలి అని చేతిలో పెట్టేసి సమర్పయామి అని చెప్పేసి మనమంటే వాడు ఆ పైసలు తీసుకొని స్వాహ అని చెప్పేసి మనల్ని లోపలికి పంపిస్తాడు అన్నట్టు. ఇదే జరుగుతాయిడ, అంతకుమించి ఏం జరగదు. ఇగో టికెట్ అయితే చూడండి, బండికి 20 కొట్టిండ్రు, మాకు మనిషికి 30-30 అయితే కొట్టిండ్రు. దెబ్బలు అనుకున్నారు భయ్య, దెబ్బలు కావు, పైసలు. మామ లొకేషన్ అయితే అదిరిపోయింది. రెండు దిక్కుల పచ్చని చెట్లు, ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి ఒక రోడ్డు. ఆ రోడ్డు మీద మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని బండి మీద పోతూ ఉంటే మజా ఎట్లుంటుందో తెలుసా, అది మామూలు ఉండదు ఇక. అది వాటర్ఫాల్స్ దగ్గరికైతే వచ్చేసినట్టున్నాం. సో అక్కడ ఏదైతే చెక్ పోస్ట్ ఉందో, చెక్ పోస్ట్ నుండి ఇక్కడ దాకా అయితే ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే మీకు సిక్కన్నారా, జలపాతం దగ్గరికి పోవాలంటే ఇగో ఇండ్లకెళ్ళి పోవాలి. ఆ తాతను అక్కడ పెట్టిందే టికెట్ చూసి లోపలికి పంపించమని. టికెట్ చూపిస్తేనేమో అవసరం లేదు పోపు అని చెప్పేసి అయితే అంటుండు. పైసలు పెట్టి టికెట్ కొనుక్కున్నానే సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా చేసిండు పోయా. ఇక్కడికి బోర్డు జరంతా చూడుర్రి, నో డ్రింకింగ్, నో ప్లాస్టిక్, నో స్మోకింగ్ అండ్ నో కుకింగ్ అన్నట్టు. సో ఇక్కడైతే బీర్లు తాగుడు బందే, అట్లనే పాలిథిన్ కవర్లో అవి ప్లాస్టిక్ అవి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పారేసుడు బందే, అట్లనే సిగరెట్లు కూడా తాగుడు బందే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కుకింగ్, ఇక్కడికి వచ్చి వంట చేసుకుంటానని కూడా నిషేధం అన్నమాట. ఇక్కడ జలపాతం దగ్గరకు పోతున్నాం, బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బోళ్ళు బోకెలు బిచాన మొత్తం అంతా తీసుకొని అయితే రాకుండ్రి. సో ఇక్కడికి వచ్చినాక అయితే మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతారు. వెళ్తారా ఎడుకోడు, వేటు వాటర్ఫాల్, ఇది గేటు, ఆడ వేటు, ఇది సీటు. అరే బండ గమ్మ తీసిండు మొత్తం,
బండ కూడా వాటర్ఫాల్ దగ్గర మొత్తం వేసినట్టున్నాం డిజైన్. మార్నింగ్ రావాలి ఇట్లా ఫ్యామిలీతోటి ఇక్కడ మొత్తం మార్నింగ్ వస్తే కిందికి దిగాలి. మస్తు ఉన్నాం ఇంకా దిగాడి. ఒకసారి వస్తే నీకు ఐడియా వస్తారా, ఇంకోసారి రావాలి అద్దానికి. వేటు వాటర్ఫాల్ అట జలపాతానికి దారి. నీట్గా ఇప్పుడే మంచిగా క్లీన్ చేసినట్టున్నారా. మెట్లు ఇంకా బుచ్చడు ఉన్నారు, 400 మెట్లు అట మొత్తం. కింద అదే పైన ఉండి ఎంత పెద్ద ఉన్నా దూరంకి వెళ్ళి మనకు అంటే దూరంకి వెళ్ళి ఈ స్పీడ్లో ఉన్నాయనుకో, దగ్గరికి వెళ్ళి ఎంత ఘోరంగా ఉన్నా తెలుసా. వాటర్ బుడదనీళ్ళుగా ఈడిదాకా అయితే కొన్ని మెట్లు అయితే దిగుకుంటూ వచ్చేసాం ఇక్కడ దాకా. ఇవి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉన్నది, ఈ వ్యూ పాయింట్ నుంచి మెల్లగా జలపాతాన్ని అయితే మొత్తం చూడవచ్చు మీదకి వెళ్ళి. మళ్ళా వ్యూ పాయింట్ అయితే ఇక్కడనే ఎందుకు ఉన్నదని చెప్పేసి మీరు ఆ క్వశ్చన్ అయితే అయ్యకూరి. నాకు కూడా తెలియదు, నాకు అనిపించింది ఏంటంటే గన్ని మెట్లు దిగి గీడదాకా వచ్చినాక మనకైతే అలిస్ట్ అయితే అవుతుంది, అందుకనే గీడ కొద్దిసేపు కూసుకొని ముఖమేమో అవతల దిక్కు పెట్టి జలపాతాన్ని చూసినాం అనుకోండి మనకు తెలియకుండానే మన స్ట్రెస్ అనేది మొత్తం పోతుంది, తొందరగా మనము రీఛార్జ్ అవుతాం. అందుకని చెప్పేసే ఇట్లాంటివి కడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇంకా హోస్కపోయింది రా కదా, అది బండి ఉన్నప్పుడు ఇంకా హైట్ మేము ఉన్నప్పుడు ఇంకా హైట్ ఉంటుండే, ఆ హైట్ ఉంటుండే. ముఖాలు అన్ని మార్చిపోయింది. నాకు తెలిసి ఈ మెట్లో ఎక్క దిగడానికే ఊలబడతా, ఎక్కేటప్పుడు దిగుతాయి. ఇప్పుడు ఇప్పుడు దిగేటప్పుడు మంచిగా వస్తాం, ఎంజాయ్ చేసుకుంటూ దిగుతాను కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గట్టిగా వెళ్తుంది. మంచి ఇడికెళ్ళి మనం కనీసం రూపాయన కింద పెడితే అయిపోతుండే. అది తక్కువన్నదా రా వద్దు, ఇగో అండ్లకి తీర్చిండు మళ్ళీ ఇండ్లకు ఇండ్లకి అటు కాదే కదా. ఇగో పోతున్నాం కదా కిందికి, కింద దాకా పోయి మెల్లగా అమ్మాడుకుంటాను మీది పోదండి. అక్కడ నిర్మల్ ఘాట్ రోడ్ కాడ ఉన్నది చూసినా, అక్కడ మంచిగా స్నానం చేసిన అన్నట్టు పోయి తిని పండుకుంటే ఇక తెల్లారి లేతే లేచి లేకపోతే రాదు. అరే ఈ షార్ట్ కట్లో దిగురా, ఎవడు షార్ట్ కట్ చేసినట్టున్నాడు ఇది అంతే ఎవడు తిరుగుతా అని చెప్పేసి జారితే ఆడు షార్ట్ కట్లో కిందికి పోతాడు. జారిందనుకో షార్ట్ కట్లో సక్క కిందికే పోతాడు అంటున్నాడు స్ట్రైట్గా. అరే ఇవేం మలకలరా, ఘాట్ రోడ్ కన్నా ఘోరంగా ఉన్నాయి నిజంగా దిగన్నా అని చెప్పేసి ఇప్పుడు భయం పడుతుంది. కొన్ని మెట్లు దిగుదాం తర్వాత చూద్దాం. అడు తాగుదాం తిప్పా. అరే మెల్లగా రాదు తాగరా వారి, అరే గీర్దాకా నేను అయిపోయింది ధైర్యం తెచ్చుకో. అడుగులు అడిగేసుకుంటా అడుగు కిందికి ఆయన
ఎక్కే వరకు అంటే మాత్రం పిక్కలు అయితే లేచేటట్లేవు రా. అమ్మ బాగా సపోర్ట్ రా, నువ్వు ఇక్కడ ముందట వంగుతాను కదా, వెనక దిక్కు కొంచెం బ్యాలెన్స్ ఉంటే లేవు ముందట నా పడతలేవు, ఇప్పుడు వెనక ఎగ్గుతుంది అన్నట్టు. అమ్మా కొనుక్కుందా అంతే, ఆగరా వాటర్ బాటిల్ తీసుకుంటావు తీసుకుంటా. మొత్తానికైతే కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము, మెట్లు దిగుకుంటూ వస్తేనే ఈ రేంజ్లో సైన్ అయినామంటే పోయేటప్పుడు మాకు ఉంటుంది ఇక మా పరిస్థితి మాకు ఏందనేది అర్థమైపోయింది. సో దేవుడే మా మీద కొంచెమన్నా జాలి దయాకరణ ఏదైనా చూపెడతా తప్ప మీ దాకా అయితే ఓలేమని చెప్పేసి మాకు అర్థమైపోయింది. మనం అనుకున్నదైతే అంతా అయిపోయింది. ఇక ఇక్కడ చూడు ఫెన్సింగ్ కట్టారు లోపలికి పోకుండా, ఎందుకంటే జలపాతం ఫోర్స్ కూడా మామూలుగా లేదు, వాటర్ కూడా ఫ్లోటింగ్ బాగా అంటే హెవీగా ఉంటే హెవీగా ఉన్నది. అక్కడ మనం దూరం నుండి చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతలేదు కానీ వాటర్ ఫ్లోటింగ్ అయితే మాత్రం టూ మచ్ ఉన్నది. దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ చెట్లు అయితే అడ్డం వస్తున్నాయి, అందుకని చెప్పేసి కొంచెం ఇంకా వెనక దిక్కు వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి అయితే మంచిగా కనబడుతుంది చూసింటా, ఇంతకు మించి జూమ్ అయితే పోతలేదు నా కెమెరాకు. ఈ కుంటాల వాటర్ ఫాల్స్కి చాలామందిని మింగేసిన చరిత్ర అయితే ఉంది. గతంలో ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఆ కొండపైన వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళారు. సో పైనుండి వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల మొత్తం ఇందులోనే పడి చనిపోయారు. జలపాతం అందంగా ఉన్నది, దగ్గరికి వెళ్ళి నేను ఆస్వాదిస్తా అని చెప్పేసి అనుకుంటే అందం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపాయం అయితే ఉంటుంది భయ్యా. సో అదైతే మనం ముందు తెలుసుకోవాలి, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఏం చెప్తున్నారా, ఇంకున్నది రా మంచి, ఇంకొక 40-50 కిలోమీటర్లు ఉండొచ్చు, 40 ఉంటుంది వీడికి వెళ్ళి. అమ్మా ముఖాలు మొత్తం నల్లగా మొత్తం జిడ్డు ముఖాలు తయారు చేస్తారు. ఏ ముందట ఉన్నాయి మెట్లు, ఉన్నాయి మెట్లు చూడాలి కథ. శీతాకాలంలో ఇంత దరిద్రంగా చెంటలు పడతాయని నేను ఎప్పుడు అనుకోలే, చెంటలు కనబడుతున్నా ముఖం మొత్తం దడిచింది లోపల మొత్తం ఇంక మొదలై. వాంకిడి వాగు వ్యూ పాయింట్ ఇటొకటి వాగిట్టు ఉండ అదే కావచ్చు, చూడలే మరి అంతకుముందు మేము. అమ్మా గాలి ఇప్పుడు వస్తుంది రా కొంచెం, బాబా ఇంకా దానికన్నా ఇదనే ఉన్నట్టున్నాయి కదా. మొత్తం లో కింది లోయనే కదా, అది ఇక్కడ లోపల కింద ఏది అది అది గంతే సేమ్ అది కూడా లోయనే కానీ మనకి ఎక్కువ పడతాను లోపల గాలి రాకుండా మొత్తం సిక్స్ అదే కదా. గన్ని మెట్లెక్కి గిడ నడుస్తా అంటే చూడాలి, భూకంపం వచ్చినప్పుడు షేక్ అయితే చూసిర్రా, ఓ గట్ల మా కాళ్ళు మొత్తం షేక్ అవుతున్నాయి అన్నట్టు. ఆహా ఏమన్నా వ్యూ ఇక్కడ చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోతలేవు పోయా, మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది మాకైతే. చూస్తుండ్రా ఎంత గ్రీనరీయో, ఏమన్నా ఉన్నదా లొకేషన్ సూపర్. బాగుందా సౌండ్ ఎక్కడ, వాటర్ ఫ్లోయింగ్ బాగున్నట్టు ఇక్కడ కూడా. ఏమున్నారో లోపలికి అది జంగలకి వెళ్ళి వచ్చేటప్పుడు అది మొత్తం జంగలే ఉన్నారు అంత ఫారెస్ట్. ఎండకోయ్ అండకోయా దిగి ఎక్కుతావరా ఇక నువ్వు మళ్ళా రాత్రి గుడారం వేసుకోవాలి, ఆడ టెంట్ ఒకటి పట్టుకొని పోయి తర్వాత ముచ్చుడు. ఏంటి ఏ ఊకెంత లేదురా, గ్రూప్లో పెడతా అది తాగి పన్నాడు అని చెప్పేసి.